నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం April 20, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభాశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల దశమి. దశమి తిథి April 19 శుక్రవారం రాత్రి 8:45 April 20 శనివారం రాత్రి 10:44 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం April 20 శనివారం మధ్యాహ్నం 2:26 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి, శనివారం రాత్రి 8:51 వరకు ఉంటుంది. తదుపరి కన్యారాశి ప్రారంభమవుతుంది. యోగం ధ్రువ రేపు తెల్లవారుతే, అనగా శనివారం తెల్లవారితే 2:46 వరకు తదుపరి వ్యాఘాత. కరణం భవ ఉదయం 9:26 వరకు తదుపరి బాలవ, రాత్రి 10:44 వరకు తదుపరి కౌలవ తైతల. చూస్తారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వజ్రం రాత్రి 10:25 రాత్రి 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 ఉదయం 7:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:00 ఉదయం 10:30 వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3:00 వరకు. గులక కాలం ఉదయం 5:50 ఉదయం 7:50 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారుతే 4:24 తెల్లవారుతే 5:12 వరకు. అమృత గడియలు ఉదయం 6:50 ఉదయం 8:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా వామన ద్వాదశి అండి, మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, మరియు గృహప్రవేశం చేయటానికి, మరియు శంకుస్థాపన చేయటానికి, మరియు వివాహాలకు సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయటానికి, మరియు వివాహాలకు సంబంధించిన పెళ్లి విషయాలు మాట్లాడుకోవడానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, మరియు రిజిస్ట్రేషన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అడ్వాన్సులు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికైనా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, వాస్తు పూజలు చేయడానికి, మరియు గర్భాధానం చేయటానికి, మరియు అక్షరాభ్యాసం చేయటానికి, మరియు బారసాల చేయటానికి, అన్నప్రాసన చేయటానికి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.